proof. మిత్రులకు నా నమస్కారాలు. మొన్న 12 తారీఖు నాడు సాయంత్రం జరిగిన సదరు ఉత్సవాల్లో మన మంచిగా ఘనంగా పెద్ద ఘనంగా చేసినందుకు పేరు పేరున మా యాదవ సోదరులకు అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యమైన మా మినిస్టర్ గారు, మా శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు పెద్ద ఎత్తున ఉగ్రదేవులు పంపించినందుకు కూడా పెద్ద హైలైట్ అయింది. ఆయన మా కులం తరపుకి వెళ్ళి నేను అందరూ మా కుల తరపుకి ధన్యవాదాలు చెప్తున్నా మినిస్టర్ గారు కూడా. అదే విధంగా ఎంపీ గారు కూడా మా ప్రోగ్రాంకి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. మా మెయిన్గా ఆ ఉగ్గడోళ్ళు బోనాలు ఆ తప్పెట్లు లంబలు ఏది ఇచ్చింది చాలా హైలైట్ అయింది. మాకు చాలా హైలైట్ అయింది, ఎప్పుడు చేసినా కన్నా కొంచెం ఎక్కువ హైలైట్ అయింది. అదేవిధంగా ప్రతి గల్లీకి వెళ్ళి ఈరన్నపేటకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్కి వెళ్ళి దున్నపోతుల రాకము బల్లగేరికి వెళ్ళి గిన్నెగడ్డకి వెళ్ళి ఏపిగేరికి వెళ్ళి టీటుగుట్టకి వెళ్ళి కొత్తగంజకి వెళ్ళి పెద్ద ఎత్తున మన గణేషులు ఎట్లా తరలి వస్తున్నావు ఒకటో అట్లే ప్రతి దున్నపోతు అట్లా తరలి వస్తున్నాయి. రాత్రి 1-2 గంటల వరకు దున్నపోతు అట్లే తరలి వస్తున్నాయి. వాళ్ళందరికీ ఎప్పటికీ ఇదే విధంగా చేసుకొని ఓ ఐక్యమత్యం సాటియాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నా పేరు సాయిల్ యాదవ్, అఖిల భారత యాదవ్ మా సభ నియోజకవర్గం అధ్యక్షుడిని మరియు మొరా డైరెక్టర్ని. మొన్న జరిగిన సదర్ సమ్మేళనంలో యాదవుల ఐక్యత చాటడానికి ప్రత్యేకంగా మొన్న ఈ సదర్ ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి యాదవులు అందరూ వాడు వాడికెళ్ళి వచ్చి మా యాదవుల ఐక్యతను చూపినట్లు జరగడం జరిగింది. కనుక ప్రతి ఒక్క యాదవ సోదరునికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మన మంత్రి సాంస్కృతిక మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు, మేము అడగందాడే కళాబృందాన్ని 100 మందిని పంపించి అదో కళ ఆకర్షణ మామనాలు ఈ కళకే ఒక ఆకర్షణ తెచ్చిన విధంగా ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎంపీ గారు మన్నెం శ్రీనివాసరెడ్డి గారు మరియు గొర్రెల పెంపకదారుల స్టేట్ అధ్యక్షుడు దూదిమెట్ల బాలరాజు గారు మరి ఇతర పార్టీల నాయకులు కూడా వారికి కూడా సగౌరవ గౌరవం ఇస్తూ అన్ని పార్టీల నాయకులను కూడా పిలుస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ సోదరునికి బంధుమిత్రులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు మెండే రాజు యాదవ్, హనువాడ మండల రైతు బంధు సమితి అధ్యక్షుణ్ణి మరియు అఖిల భారత యాదవ్ మహాసభ హనువాడ మండల అధ్యక్షుణ్ణి. మరి శనివారం రాత్రి 7 గంటలకు జరిగినటువంటి సదర్ సమ్మేళనంలో మరి మా సదర్ కమిటీ అధ్యక్షులు శాంతన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి పట్టణం నుండి మరి హనువాడ మండలం మరియు రూరల్ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి యాదవ సోదరులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మా జిల్లా మా రాష్ట్ర గొర్రెల పెంపకందారుల రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు మరియు జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి గారు మరి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఐకమత్యాన్ని ఈ యొక్క యువతకులో మరి ఒక కొత్త ఉత్తేజాన్ని నింపే విధంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మా సంఘ పెద్దల నిర్ణయంతో ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడు శాంతన్న ఆధ్వర్యంలో సాయిల్ యాదవ్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నందుకు మామునార్ మండలు, ఒనువాడ మండలు, 51 వాడు మామునారు నియోజకవర్గం మొత్తంలో మంచి ఊపు వచ్చింది. గతంలో ఒక వినాయక చవితితోటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వినాయకుడు అటువంటి పండుగలు చేయాలంటే ఒక గ్రామంలో ఒక పట్టణంలోనే చేసేది. అటువంటి వినాయక చేతులు గల్లి గల్లికి వాడవాడకు ఏ విధంగా సాగుతుందో రాబోయే కాలంలో సదరు పండుగ కూడా బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో వేరే రాష్ట్రాలలో మన పండుగలు జరుపుకునేది మన యాదవులు. ఇప్పుడు
కొన్ని ప్రాంతాలల్లా హైదరాబాద్ ప్రాంతం గాని షాద్ నగర్ గాని అక్కడక్కడనే జరిగేది ఈ 3 4 సంవత్సరాలకు వెళ్ళి మనతోటి కూడాగా బాగానే గణంగా జరుగుతుంది ఈసారి ఇన్ని సంవత్సరాలకన్నా మంచిగా జరిగింది మన మంత్రి శ్రీనివాస్ గౌడు ఆధ్వర్యంలో ఆయన చేసిన కృషి వల్ల మనకు కళాబృందంని పంపించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన శనివారం రోజు 12 తారీఖు రోజు జరిగినటువంటి సదర్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శాంతన వారి ఆధ్వర్యంలో సదర్ సహాయటువంటి కార్యక్రమానికి మామనా నియోజకవర్గం అటువంటి మొత్తం యాదవ బంధువులు సహకరించి అందరూ అన్ని పార్టీల వారు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యాదవ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను।